ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అద్భుతంగా అందరికీ చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు మిత్రులారు. మరి ఈ వీడియోలో మనం మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకుందాం మిత్రులారు. 7 స్పిరిచువల్ లాస్ ఆఫ్ సక్సెస్, ఆధ్యాత్మిక ఎదుగుదలకు 7 సూత్రాలు. మరి వీటి గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. మరి ఈ వీడియోలో వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత వీడియోస్లో వీలైతే మనం ప్రతి సిద్ధాంతం గురించి, ఒక్కొక్క దాని గురించి మనం విపులంగా క్షుణ్ణంగా తెలుసుకుందాం మిత్రులారా. మరి ఏంటి ఆ 7 సూత్రాలు అంటే, మొదటిది ద లా ఆఫ్ పాజిటివ్ అండ్ ప్యూర్ థింకింగ్, సానుకూల ఆలోచన మరి పవిత్ర ఆలోచన దృక్పథం. రెండవది ద లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్, ఇచ్చి పుచ్చుకునే సూత్రం. మూడవది ద లా ఆఫ్ మిడిల్ పాత్, మధ్యే మార్గ సూత్రం. నాలుగవది ద లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం. ఐదవది ద లా ఆఫ్ రీబర్త్, పునర్జన్మ సిద్ధాంతం. ఆరవది ద లా ఆఫ్ అగ్రీయింగ్, ఒప్పుకునే సూత్రం. ఏడవది ద లా ఆఫ్ నాన్ వైలెన్స్, అహింసా సూత్రం. మరి మొదటిది ద లా ఆఫ్ పాజిటివ్ అండ్ ప్యూర్ థింకింగ్. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు ఈ నెగటివ్ థింకింగ్ వల్ల మనకు అన్ని అనర్థాలే. అంటే మన జీవితంలో ఆలోచనలకి ఉన్న విలువని మనము తెలుసుకున్నాం. గతంలో ఎన్నో క్లాసుల రూపంలో మనం తెలుసుకోవడం జరిగింది. మన ఆలోచనలే మన జీవితం అన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఈ నెగటివ్ ఆలోచనలు అంటే నకారాత్మక ఆలోచనల వల్ల మన జీవితంలో అన్ని అనర్థాలే అన్న సత్యం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు అలా ఆలోచించాము, జీవితాన్ని అలా గడిపాం. మరి ఈ ధ్యానం ద్వారా మనకు మన లోపల ఆ పాజిటివ్ ఎనర్జీ నిండడం ద్వారా మనలో ఆ పాజిటివిటీ పెరుగుతుంది, సకారాత్మకత పెరుగుతుంది. మనలో ఆ పాజిటివిటీ పెరిగే కొద్దీ మన లోపల నుంచి ఎప్పుడూ ఆ పాజిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటాయి. సకారాత్మక సానుకూల ఆలోచనలు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. కాబట్టి మన జీవితం కూడా సానుకూలంగా, సకారాత్మకంగా, హ్యాపీగా ఉంటుంది మిత్రులారా. ఇంకా ఈ పాజిటివ్ థింకింగ్ వల్ల మనకు మన లోపల ఉన్నటువంటి ఆ ఇమ్యూన్ సిస్టమ్, అంటే రోగ నిరోధక శక్తి, ఇది బాగా డెవలప్ అవుతుంది, బాగా పెరుగుతుంది. దీనివల్ల మనము చాలా అనారోగ్యాల నుంచి బయటపడతాం, రక్షించబడతాం. అంతేకాకుండా ఎవరైతే ఈ ఆశావాదులు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగినటువంటి వాళ్ళు, సానుకూల ఆలోచన దృక్పథం కలిగిన వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అన్నది కూడా ఒక సర్వేలో తేలినటువంటి సత్యం మిత్రులారా. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన జీవితాన్ని పాజిటివ్గా మలుచుకోవాలి అని అంటే మన నుంచి ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు వస్తూ ఉండాలి. పాజిటివ్ ఆలోచనలు రావాలి అని అంటే మన లోపల పాజిటివ్ ఎనర్జీ నిండి ఉండాలి. పాజిటివ్ ఎనర్జీ నిండి ఉండాలి అని అంటే ఖచ్చితంగా ధ్యానం చేయాలి. సో ధ్యానం చేస్తే వచ్చేటువంటి శక్తి మీలో ఉన్న నెగటివ్ని పాజిటివ్గా మారుస్తుంది. మరి ఆ శక్తి ఉన్నప్పుడే మీ నుండి ఆ సరి అయినటువంటి ఆలోచన రావడం అనేది జరుగుతుంది. మరి మీరు ఎలా ఆలోచిస్తారో అలానే మీ యొక్క జీవిత గతి ఉంటుంది అన్నటువంటి సత్యము మనకు తెలుసు మిత్రులారా. అలాగే ఈ పాజిటివ్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పుడూ లెస్ పెయిన్ ఉంటుంది. అంటే వాళ్ళు ఎప్పుడూ బాధపడరు, దుఃఖించరు. అంతేకాకుండా ఎప్పుడూ వాళ్ళల్లో ఎక్కువ ప్రశాంతతని పొంది ఉంటారు, వాళ్ళలో ఎక్కువ ప్రశాంతత నిండి ఉంటుంది. ఇంకొకటి, వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అండ్ కామ్గా ఉంటారు. దేనికి చెలించినటువంటి స్థితి వాళ్ళకి కలుగుతుంది మిత్రులారా. అంటే ఈ ప్రశాంతత, కామ్నెస్, ఈ యొక్క దుఃఖరాహిత్యము, ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడము, సో వీటి వల్ల ఏం జరుగుతుంది, మన జీవితంలో మనం హ్యాపీగా ఉంటాం, మన జీవితాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉంటాం, నడుపుతూ ఉంటాం. సో కాబట్టి మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే మన భౌతిక జీవితం హ్యాపీగా ఉండాలి. మన భౌతిక జీవితం హ్యాపీగా ఉండాలి అని అంటే మన యొక్క ఆలోచన విధానం పాజిటివ్గా ఉండాలి. మరి మనం ఆధ్యాత్మికంగా ఇంకా ఎదగాలి అని అంటే మన ఆలోచన విధానం ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. అదే ప్యూర్ థింకింగ్, అదే పవిత్ర ఆలోచన. అంటే ఇది పాజిటివ్ ఆలోచనకి ఇంకొక స్టెప్, ముందు స్టెప్. అంటే ఇక్కడ పవిత్రం అంటే ఇక్కడ రెండూ లేవు మిత్రులారా. అటు పాజిటివ్ ఉండదు, నెగటివ్ ఉండదు, రెండూ ఉండవు.
ఇవి రెండూ లేనటువంటిదే పవిత్రమైనటువంటి ఆలోచన. కాబట్టి మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే మన జీవితంలో ఈ సూత్రాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలాగే దీంతో పాటు ఉన్నటువంటి మిగతా సూత్రాలు కూడా మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మిత్రులారా. ఇకపోతే రెండవది ద లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్, ఇచ్చి పుచ్చుకునే సూత్రం. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరించదగినటువంటి సూత్రం. మనం ఏదైతే కావాలో దాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇది ఫస్ట్, మనకు ఏదైతే కావాలో దాన్ని మనం ఫస్ట్ ఇతరులకు ఇవ్వడం నేర్చుకోవాలి. అంటే మనకు చాలామందికి డబ్బు కావాలి, కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనకున్నటువంటి సొమ్ములో, మనకున్నటువంటి ధనంలో కనీసం 10% ఈ విశ్వానికి ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే దాన్ని మన జీవితంలోకి తిరిగి పొందుతాం మిత్రులారా. అలాగే చాలామంది నాకు ఎవరు సహకరించరు అని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఇతరులకి సహకరించాలి. నన్ను ఎవరు ప్రేమించరు అని అనుకుంటుంటారు, మీరు అందరినీ ప్రేమించాలి. కాబట్టి ఈ లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్లో బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే కావాలో దాన్ని ముందుగా మీరు ఇతరులకు ఇవ్వండి. కానీ మనం ఏం చేస్తుంటామంటే, నాకు వస్తే ఇస్తాను అన్నటువంటి ఆలోచనలో మనం ఉంటాం మిత్రులారా. వస్తే అందరూ ఇస్తారు, మీరే కాదు, కానీ ఇస్తే వస్తుంది అన్న సత్యాన్ని ఫాలో అయిన వాడికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది మిత్రులారా. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అలాగే ఆ ఇచ్చేది కూడా మనము ఎంతో ప్రేమతో ఇవ్వడం, ఎంతో ప్రేమతో ఇవ్వడం, ప్రేమతో తీసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. ఆ ఇచ్చేటప్పుడు ఆ తీసుకునే వాళ్ళని తిట్టుకోవడం, బాధతో ఇవ్వడం, దుఃఖంతో ఇవ్వడం, ఇది ఇస్తే నాకు ఎంతో వస్తుంది అని ఆలోచనతో ఇవ్వడం, ఇలా కాదు, ఎంతో ప్రేమతో మనము దాన్ని ఇవ్వాలి. అలాగే మనం తీసుకునేది కూడా ఎంతో ప్రేమతో తీసుకోవాలి. ఇందులో రెండవది మనం తెలుసుకోవలసినటువంటిది, మనము ఇతరులకు ఏదైతే ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు ఇతరులకి ప్రేమనిస్తే నీకు ప్రేమ వస్తుంది, డబ్బిస్తే డబ్బు వస్తుంది, పగనిస్తే పగ వస్తుంది, ప్రతీకారం ఇస్తే ప్రతీకారం వస్తుంది, ఈర్ష ఇస్తే ఈర్ష వస్తుంది. చూసారా, మీరు ఏదైతే ఇతరులకు ఇస్తారో దాన్నే మీరు తిరిగి రెట్టింపై పొందుతారు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏం కావాలన్నది చెక్ చేసుకొని దాన్ని మనము ఇతరులకు ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇవ్వడం, 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 ప్రేమతో ఇవ్వడం, ఇది మనము అలవాటు చేసుకోవాలి. ఇచ్చే కొద్దీ వస్తూ ఉంటుంది. మరి ఈ ఇచ్చి పుచ్చుకోవడంలో ఉన్నటువంటి ఈ తేడాలు, ఈ ఇంబ్యాలెన్సెస్ వల్లే అనారోగ్యాలు సంభవిస్తుంటాయి మిత్రులారు. ఇది కూడా ఉంది. అంటే మనం ఇతరులకి ఏదైతే ఇస్తున్నామో వారి వద్ద నుంచి ఏమి ఆశించకుండా మనం దాన్ని ఇవ్వాలి, నిస్వార్థంగా ఇవ్వాలి. ఇది మనం తెలుసుకోవాలి. మీ దగ్గర ఏది ఉంటే అది, మనం ఏదైతే పంచుతూ ఉంటామో అది మనకు పెంచబడుతుంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఇతరులకు ఇస్తూ ఉంటారో అది మీ జీవితంలో పొంగి పొరులుతూ ఉంటుంది మిత్రులారా. డబ్బు ఉంది, డబ్బును పంచండి. ప్రేమ ఉంది, ప్రేమను పంచండి. జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని పంచండి. మీ దగ్గర ధ్యాన శక్తి ఉంది, దాన్ని పంచండి. ధ్యాన ప్రచారం చేయాలనే తపన ఉంది, దాన్ని చేయండి. ఇలా మీరు ఏదైతే పంచుతారో అది మీ జీవితంలో పెంచబడుతుంది. మరి మీ యొక్క అనారోగ్యం త్వరగా నయం అవ్వాలి అని అంటే ఏకైక మార్గం ఒకటి ఏంటంటే, ఈ ధ్యానాన్ని అందరికీ పంచడమే. మీరు ధ్యానం చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పొంది, అదే ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గము అందరికీ చూపించడం. ఒక్కసారి మనం ఈ యొక్క ధ్యాన సేవ మనం చేసినట్లయితే, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ మనం చేసినట్లయితే, మనకున్నటువంటి ఆ అనారోగ్యం తాలూకు బ్లాక్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి మిత్రులారా. అంటే చాలా మందిలో నేను ధ్యానం చేస్తున్నాను, ఈ అనారోగ్యం తగ్గట్లేదు, ఈ మోకాల నొప్పి తగ్గట్లేదు, మోక చేతి నొప్పి తగ్గట్లేదు, ఈ భుజాల నొప్పులు తగ్గట్లేదు, ఈ చేతులు ఇలా ఉన్నాయి, ఇవన్నీ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మిత్రులారా. సో ఇలాంటి వాళ్ళకి అల్టిమేట్ ఫార్ములా, అల్టిమేట్ సొల్యూషన్ ఏంటంటే, స్పిరిచువల్గా మనము వాళ్ళని ధ్యాన ప్రచారం చేయమని చెప్పడం. సో ఎప్పుడైతే ఆ చేత్తో ఆ పాంప్లెట్ ఇస్తారో, ఆ కాళ్ళతో నడిచి వెళ్ళి ఎంతో ప్రేమతో ఆ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళకి ధ్యానం చేయమని చెప్తారో, అప్పుడు దాని తాలూకు కర్మలన్నీ తుడిచిపెట్టబడి అవన్నీ క్లియర్ అవుతాయి మిత్రులారా. ఇందులో ఈ ఇచ్చి పుచ్చుకునే సూత్రంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఒక అల్టిమేట్ థింగ్ ఏంటంటే,
ప్రధానమైనటువంటి విశేషమైన అంశం ఏంటంటే, ప్రతిదీ నీకు నీవు ఇచ్చుకుంటున్నట్లే నీవు భావించాలి. నీకు నీవు ఇచ్చుకుంటున్నావు, నీకు నీవు పుచ్చుకుంటున్నావు. అంటే ఇక్కడ ఇచ్చేవాడు వేరే, పుచ్చుకునేవాడు వేరే కాదు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు రెండూ ఒకటే, రెండూ నీవే అన్న సత్యం ఎరుకలో ఉంచుకొని దాన్ని మనం ఇవ్వాలి మిత్రులారా. ఇది ఒక అల్టిమేట్ థింగ్, ఇది ఒక అద్భుతమైనటువంటి సత్యం, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. తర్వాత మూడవ ఫార్ములా ఏంటంటే ద లా ఆఫ్ మిడిల్ పాత్. ఇది చాలా బ్యూటిఫుల్ ఫార్ములా మిత్రులారా. భగవాన్ బుద్ధుడు చక్కగా అందరికీ తెలియచేసింది. పత్రి గారు మనందరికీ చెప్తున్నది ఇదే, మధ్యే మార్గము. ప్రతి వ్యక్తి ఈ మధ్యే మార్గాన్ని అనుసరించాలి. ధ్యానం ప్లస్ సంసారం ఇజ్ ఈక్వల్ టు మోక్షం. అంటే చాలా మందిలో ఉన్నటువంటి అపోహ, ధ్యానం చేస్తే మనం సన్యాసంలో కలిసిపోతాము, ధ్యానం చేస్తే మనం ఇంటి నుంచి వెళ్ళిపోతాము, మనం ఈ సంసారాన్ని వీటన్నింటినీ అనుభవించలేము అన్నటువంటి ఆ అపోహ చాలా మందిలో ఉంది మిత్రులారు. నో, అప్పుడు బుద్ధుడు చెప్పింది, మరి ఇప్పటి మన మైత్రేయ బుద్ధుడు పత్రిజీ చెప్తున్నది ఒకటే, సంసారంలోనే నిర్వాణం. అంటే ధ్యానం ప్లస్ సంసారం ఇజ్ ఈక్వల్ టు మోక్షం. మీరు హాయిగా హ్యాపీగా సంసారం చేసుకోండి, మరి రోజు ధ్యానం చేయండి, సత్యాన్ని తెలుసుకోండి, ఈ సంసారంలోనే మీరు ఆ మోక్షాన్ని వెతుక్కోండి, ఆ మోక్షాన్ని పొందండి అని చక్కగా చెప్తూ ఉన్నాడు. అంటే మన ఈ మోక్ష మార్గంలో, ఈ ఆనంద జీవన ప్రయాణంలో ధ్యానము సంసారము అన్నవి రెండు ఎద్దుల్లాంటివి, ఒక బండికి కట్టబడిన రెండు ఎద్దుల్లాంటివి మిత్రులారా. మరి ఇవి రెండూ ఉండాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు. అంటే నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, నా పొలాలు, నా బంగారు అని ఈ యొక్క మాయలో, సంసార బంధంలో, మాయలో ఇరుక్కోకూడదు. అలాగే ఈ సంసారం అన్నీ వదిలిపెట్టేసి ఎంతసేపు ధ్యానం 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 అనుకుంటూ దాని వెంటే తిరగకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి చక్కగా. ధ్యానము కావాలి, ఇటు సంసారము కావాలి. ఇదే మధ్య మార్గము. అంటే ఎవరైతే ఈ మధ్య మార్గాన్ని అనుసరిస్తారో వాళ్ళు జీవితాన్ని హ్యాపీగా గడుపుతారు మిత్రులారు. ఇక్కడ మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, మరి ఈ సంసారాన్ని మనం మోస్తూ మనం మోక్షం ఎట్లా పొందుతాం? ఎస్ మిత్రులారా, మీరు సంసారాన్ని మోయొద్దు, సంసారంలో జీవించండి, అక్కడ మీ నటనని ప్రదర్శించండి, అంతవరకే. అంతరంగంలో అన్నింటినీ ఎప్పుడూ వదిలిపెట్టాలి, గుర్తుంచుకోండి. బాహ్యంగా మనం ఎప్పుడు నటిస్తూ ఉండాలి, మన ధర్మం అద్భుతంగా అక్కడ నడుస్తూ ఉండాలి. ఇది మనం సక్రమంగా నిర్వర్తించినప్పుడే మనం నెక్స్ట్ స్టేజ్లో, మనం అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలో మనం జన్మ తీసుకుంటాము. అప్పుడు మరికొంత సాధన చేస్తాం మనం, మరి ఆ సాధనలో మనం మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించే అవకాశం ఉంది మిత్రులారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ సంసార జీవితాన్ని మనం తెచ్చుకున్నామో, దీనితో పాటు ధ్యానాన్ని మనం జోడించుకొని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ మధ్య మార్గాన్ని మనం అనుసరించాలి. ఏది ఎక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకూడదు. తర్వాతది ద లా ఆఫ్ కర్మ, కర్మ సిద్ధాంతం. ఇది చాలా బ్యూటిఫుల్, ఎంత చెప్పుకుంటే అంత ఉంటుంది మిత్రులారా. ఇది క్లుప్తంగా మనం చెప్పుకుంటాం. ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవలసినటువంటి సత్యము, కర్మ అంటే పని. ఈ పని వల్ల కలిగేది ఫలితం. అంటే మనం ఏ పనులైతే చేస్తున్నామో వాటి తాలూకు ఫలితం మనము పొందుతాము. ఈ కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుని దానిని బాగా ఉపయోగించుకోవాలి అని అంటే, అనుక్షణం మనలో ఏముండాలి అని అంటే ఎరుకుండాలి. అంటే మనము చేసుకునేటువంటి ఆ ఎంపికల్లో ఎరుకుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే నీవు ఏ కర్మలనైతే నిర్వర్తించదలుచుకున్నావో ఆ కర్మల్ని ఎంచుకోవడంలో నీ ఎంపిక, నీ బుద్ధి అక్కడ అద్భుతంగా పనిచేయాలి. బుద్ధి వికాసంతోనే ఆ ఎంపికని మనం చేసుకోవాలి. ఇక్కడ మనకు ధ్యానం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అంటే ధ్యానం ద్వారా మన బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించడం ద్వారా మనం సరైన కర్మలను ఎంచుకుంటాము. సరైన కర్మలను ఎంచుకోవడం ద్వారా సరైన ఫలితాలను మనం పొందుతుంటాం. మరి మీకు ఇష్టమున్నా లేకున్నా ఈ వర్తమానంలో మీరు ఏవైతే ఫలితాలు పొందుతున్నారో ఇవన్నీ కూడా మీరు గతంలో చేసినటువంటి ఎంపికలే ఇవి, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఆ ఎంపికలకు మనమే బాధ్యులము అన్నటువంటి విషయం మనకు జ్ఞప్తికి లేదు. అంటే నేటి మన జీవితం నిన్నటి ఎంపిక, మరి రేపటి మన జీవితం
ఇప్పటి ఎంపిక. నిన్న మనం సరిగా ఎంపిక చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మన జీవితం ఇలా నడుస్తుంది. మరి ఇప్పుడేం చేయాలి మనము? సరి అయిన ఎంపికలు, ఈ వర్తమాన క్షణంలో సరి అయిన ఎంపికల్ని ఎంచుకోవడం ద్వారా రేపటి జీవితాన్ని మనం సరిచేసుకోవచ్చు. ఇది మన చేతుల్లో ఉంది. మరి ఈ కర్మల్ని ఎంపిక చేసుకునేటప్పుడు మనము ఒక రెండు క్వశ్చన్స్ మనం వేసుకోవాలి. ఒకటి, ఈ కర్మ వల్ల ఫలితం ఏమిటి? నెంబర్ టూ, ఈ కర్మ వల్ల నాకు నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆనందం కలుగుతుందా? అంటే మనం ఎంపిక చేసుకునేటువంటి కర్మలు కేవలం మనకు మాత్రమే కాక మన చుట్టూ ఉన్న అందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వాలి. అంటే మనం ఈ ఎంపిక చేసుకునే కర్మల్లో ఆ నిస్వార్థత అనేది ఉండాలాడ. ఇది మనం తెలుసుకోవాలి మిత్రులారా. మనకు ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విశేషమైన అంశం ఏంటంటే, ఈ విశ్వం ఎప్పుడు కూడా మనకు సరి అయిన ఎంపికలనే మనకి ఇస్తూ ఉంటుంది, గుర్తుంచుకోండి. మరి ఈ కర్మ ప్రక్షాళన గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఈ కర్మల్ని మనం ఎలా ప్రక్షాళన చేసుకోవాలి అన్నది. ఇక్కడ ముగ్గురు ఉంటారు, అంటే అధమం. ఈ అధముడు ఏం చేస్తుంటాడు అంటే ఈ కర్మల్ని అనుభవిస్తూనే ఉంటాడు. ఈ బాధతో నేను ఏగాల్సిందే, ఈ భార్యతో ఏగాల్సిందే, ఈ భర్తతో ఏగాల్సిందే, ఈ పిల్లలతో ఏగాల్సిందే, ఇంతే నా జీవితం, ఇలా అయిపోయింది నా కర్మ, ఈ అనారోగ్యం నాకు తగ్గదు, ఇంతే, ఇలా జీవిస్తూ ఉంటాడు మిత్రులారు. మధ్యముడు, ఈ మధ్యముడు ఏం చేస్తుంటాడు అనంటే ఈ కర్మల నుండి నేనేం నేర్చుకోవాలి అని ఆలోచిస్తుంటాడు. అంటే ఇదంతా జరుగుతుంది అనంటే ఈ భార్య నుంచి నేనేం నేర్చుకోవాలి, ఈ పిల్లల నుంచి నేనేం నేర్చుకోవాలి అనని ఆలోచిస్తూ ఉంటాడు మిత్రులారు. ఉత్తముడు ఏం చేస్తుంటాడు అనంటే ఈ కర్మల్ని ప్రక్షాళన చేసుకుంటూ ఉంటాడు, ఈ కర్మల్ని కడిగేసుకుంటూ ఉంటాడు. ఎలాగా? భగవాన్ శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ద బ్యూటిఫుల్ ఫార్ములా. సో దీన్ని పట్టుకునేసి ఈ సూత్రం ఆధారంగా, ఎస్, నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేదానికి ఈ భార్య నా దగ్గరుంది, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేదానికి ఈ పిల్లలు నాతో ఉన్నారు, ఎంతో జ్ఞానాన్ని ఇచ్చేదానికి ఈ కష్టం నాకు వచ్చింది, ఇలా ప్రతి దాని నుంచి ఆ జ్ఞానాన్ని పొంది ఆ కర్మని అక్కడే క్లీన్ చేసుకుంటూ ఉంటాడు మిత్రులారు. సో ఇలాగా మనము ఆ కర్మ క్షాళన అనేది చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ కర్మలు రకాలు, ఈ కర్మల నుంచి బయటపడడం, కర్మరాహిత్యము, ఇవి మనం నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, వాటిని చక్కగా చూడండి. మరొకసారి అవకాశం ఉంటే దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మిత్రులారు. అలాగే ఐదవది, ద లా ఆఫ్ రీబర్త్, పునర్జన్మ సిద్ధాంతం. దీన్నే మనము కార్యకారణ సిద్ధాంతం అని కూడా అంటాం. మనం గతంలో వీడియోలో చెప్పుకున్నాం మిత్రులారా, జన్మ కర్మ, కర్మ జన్మ, కర్మ వల్లనే జన్మ అనేటువంటి వీడియోలో దీన్ని చెప్పుకున్నాం, ఈ కార్యకారణ సిద్ధాంతం అన్నటువంటి ఈ సూత్రాన్ని. అంటే ప్రతి జన్మ కూడా ఒక కార్యం కోసము జన్మ తీసుకోవడం జరుగుతుంది మిత్రులారా. ఈ పునర్జన్మ అనేది ఈ నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ. అంటే ఈ ఆత్మ ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని తీసుకోవడం, ఇది నిరంతర ప్రక్రియ. మరి ఎన్నో జన్మల తర్వాత, ఇలా జన్మలు తీసుకొని 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 అయిన తర్వాత ఒకనొక జన్మలో ఖచ్చితంగా ఆత్మ తన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటుంది, తాను జ్ఞానోదయం కలుగుతుంది, తాను ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకుంటుంది. మరి వీటికి, దీనికోసం కొన్ని జన్మలు అనేటివి ఖర్చవుతూ ఉంటాయి మిత్రులారా. ఎప్పుడైతే ఆ యొక్క సత్యం తెలుసుకుంటారో అప్పుడు ఆ యొక్క దేవుని రాజ్యంలోకి మీకు ప్రవేశం లభిస్తుంది. సో ఎప్పుడైతే తనను తాను తెలుసుకున్నటువంటి ఈ ఆత్మ చివరికి ఆ యొక్క ఉన్నత లోకాలకి పయనమవుతుంది అన్నమాట. ఆ ఉన్నత లోకాలలో ఉన్నతమైన జ్ఞానాన్ని తీసుకునేందుకు అర్హతని సాధిస్తుంది మిత్రులారా. సో కాబట్టి ఆ పునర్జన్మ అన్నది ఆ సత్యం తెలుసుకునేందుకు మనకిచ్చినటువంటి ఇంకొక అవకాశం. ఈ జన్మలో నీకు ధ్యానం చేసే అవకాశం రానట్లయితే మీకు ఇంకొక జన్మ ఇవ్వబడుతుంది. చాలా మంది నాకు టైం లేదండి ధ్యానం చేసేదానికి, నాకు టైం లేదు అంటుంటారు. మరి వీరందరికీ కూడా ఇంకొక లైఫ్ టైం ఇవ్వబడుతుంది మిత్రులారు. సో ఇలాగా తనను తాను తెలుసుకోనంత వరకు ఈ ఆత్మ ఇంకొక జన్మని ఎత్తుతూ ఈ భూమి మీద తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. తర్వాతది ద లా ఆఫ్ అగ్రీయింగ్, ఒప్పుకునే సూత్రం. మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మిత్రులారా ఇది ద బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ఫార్ములా. అంటే అన్నింటినీ ఒప్పుకోవడం, అంగీకరించడం. మనము అంగీకరించే కొద్దీ మన కర్మ క్లియర్ అవుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. మన బరువు తగ్గుతూ ఉంటుంది, భారం తగ్గుతూ ఉంటుంది, ఆ రోగం తగ్గుతూ ఉంటుంది, ఆ దుఃఖం తగ్గుతూ ఉంటుంది. అంటే మనలో ఆ అంగీకార తత్వం పెరుగుతూ ఉండాలి. అన్నింటినీ అంగీకరించాలి. బికాస్ ఎందుకు అంగీకరించాలి? వాటిని సృష్టించుకున్నది మనం కాబట్టి.
పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, కాకి పిల్ల కాకి ముద్దు అని. అలాగే మనం వేటినైతే సృష్టించుకున్నామో అవి మన బిడ్డలు. అది దుఃఖంగా కావచ్చు, కష్టం కావచ్చు, దరిద్రం కావచ్చు, బాధ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవన్నీ మన సృష్టే. కాబట్టి ఈ లా ఆఫ్ అగ్రీయింగ్ అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి సత్యము. ఎప్పుడైతే మనం దీనిని తెలుసుకొని దీన్ని ఆచరిస్తామో అప్పుడు మన జీవితం హ్యాపీగా సాగుతుంది మిత్రులారా. దీనికి మనకు ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీటిని అంగీకరించడం అన్నది ఇప్పుడు చెప్పుకున్నంత సులభం కాదు. మన లోపల ఎంతో చేంజ్, ఎంతో మార్పు, ఎంతో ఎనర్జీ, ఎంతో పాజిటివిటీ నింపితే కానీ దాన్ని మనం ఒప్పుకోలేము, దాన్ని అంగీకరించలేము. కాబట్టి మనం సాధన పెంచుకునే కొద్దీ, ధ్యాన శక్తి పెరిగే కొద్దీ మనలో ఈ అంగీకార గుణం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, పెరగాలి. దాన్ని మనం ఆచరించాలి మిత్రులారా. సో ఇది ద లా ఆఫ్ అగ్రీయింగ్. తర్వాత చివరిది ఏడవది ద లా ఆఫ్ నాన్ వైలెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఆధ్యాత్మికతకి అహింసకి ఇక్కడ లింక్ ఉంది మిత్రులారా. అంటే ఎక్కడైతే హింస ఉందో అక్కడ ఆధ్యాత్మికంగా మనం ఎదగలేము. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సరే ఆ అహింసను పాటిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ రెండు ఉండాలి, స్వీయ హింస ఉండకూడదు, పరహింస ఉండకూడదు. ఇవి రెండు ఉండాలి. అంటే మనల్ని మనం శిక్షించుకోవడం, మనల్ని మనం నిందించుకోవడం మానేయాలి. అలాగే ఇతరులని శిక్షించడము, భక్షించడము, నిందించడము మానేయాలి. ఇక్కడ ఇతరులు అంటే సమస్త జీవజాతి. కాబట్టి ఎవరైతే ఈ అహింసా జీవితాన్ని గడుపుతూ ధ్యాన సాధనను కొనసాగిస్తారో వాళ్ళు ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితికి చేరుకుంటారు. వాళ్ళ జీవితంలో ఎన్నో ఈ యొక్క అడ్డుగోడల్ని ఖచ్చితంగా అధిగమిస్తారు మిత్రులారా. కాబట్టి ఈ అహింస అన్నది కూడా ప్రతి ఒక్కరూ పాటించవలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సూత్రము వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యొక్క 7 స్పిరిచువల్ లాస్ మనం చూసుకున్నాము, తెలుసుకున్నాము. మరి వీటిని మన జీవితంలో ఆచరిస్తూ ఆనందంగా జీవిస్తూ ఎంతో మందికి సేవ చేసుకుంటూ మన జీవితాన్ని ఉన్నతీకరించుకుందాం మిత్రులారా. ఫ్రెండ్స్, మరి ఈ ఆడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా అందరికీ షేర్ చేయండి. ఎంతోమంది తెలుసుకునేటువంటి భాగ్యం మనం పొందుదాం. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుకునేందుకు మనం ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ అవకాశాన్ని, ఈ భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ సర్వదా కృతజ్ఞతలు తెలియచేస్తూ థ్యాంక్ యూ.